దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరు వేరు ద్రవ్యరాశులున్న కేంద్రకాలను ఏమంటారు సమయ స్థానియాలు ఐసోటోప్లు డ్రై సెల్లో ఉపయోగించే రసాయనం ఏది అమోనియం క్లోరైడ్ జింక్ క్లోరైడ్ మాంగనీస్ డయాక్సైడ్ ముత్యాలలో ఉండే రసాయన పదార్థం ఏది కాల్షియం కార్బోనేట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను దేని నుంచి తయారు చేస్తారు జిప్సం నుంచి హెల్మెట్ల తయారీలో ఎలాంటి స్టీల్ వాడతారు మాంగనీస్ స్టీల్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల కలిగే దుష్ప్రభావం ఏది హరిత గృహ ప్రభావం మిర్రర్ల కళాయి పూతలో ఉపయోగించే లోహం ఏది సిల్వర్ నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది భాస్వరం అమోనియా తయారీకి కావలసిన ప్రధాన వాయువు ఏది నైట్రోజన్ పూరి గుడిసె పెంకుటిళ్లలో చిన్న రంధ్రం ద్వారా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి మార్గం మెరుస్తూ కనిపిస్తుంది ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న ధర్మం ఏది టిండాల్ ప్రభావం పదార్థ నాలుగో స్థితిని ఏమంటారు ప్లాస్మా మంచు డ్రై ఐస్ అని దేనికి పేరు ఘన కార్బన్ డయాక్సైడ్కు మానవుడి రక్తం పిహెచ్ విలువ ఎంత ఏడు పాయింట్ నాలుగు రెయిన్ కోట్ల తయారీలో వాడే పాలిమర్ ఏది అల్ప సాంద్రత పాలిథిన్ రబ్బరుకు గట్టిదనాన్ని చేకూర్చడానికి ఉద్దేశించిన వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏది సల్ఫర్ ఏ లోహ అయాన్ల కారణంగా నీటికి కాఠిన్యత ఏర్పడుతుంది కాల్షియం మెగ్నీషియం స్వచ్ఛమైన స్థితిలో ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉండేది ఏది మూలకం పెట్రోల్ ఉన్న డబ్బాకు మూత లేకుంటే ఏమవుతుంది బాష్పీభవనం చెందుతుంది నీరు ద్రవస్థితిలో ఉండటానికి కారణమైన బంధం ఏది అంతరుణక హైడ్రోజన్ బంధాలు గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎంత ఐదింట ఒక్క వంతు అంటే ఇరవై శాతం ఇమిటేషన్ జ్యువెలరీలో వాడే నికెల్ సిల్వర్ మిశ్రమ లోహంలో ఉండని లోహం ఏది సిల్వర్ మానవుడి కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది హైడ్రోక్లోరిక్ ఆమ్లం బేకింగ్ సోడా రసాయనిక నామం ఏమిటి సోడియం బైకార్బోనేట్ టీవీ రిమోట్లో ఉండే చిన్న బల్బు ఒక పరారుణ కిరణాల లెడ్ చూరణం తయారీకి కావలసిన ముడి పదార్థం ఏది పొడిగా మారిన తడిసున్నం టొమాటో పండ్లు ఎరుపు వర్ణంలో ఉండటానికి కారణమైన పదార్థాలు ఏవి కెరోటీనాయిడ్ కుటుంబానికి చెందిన లైకోఫిన్ న్యూట్రాన్లు ఉండే కేంద్రకాలు ఏవి హీలియం నైట్రోజన్ క్లోరిన్ మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది హైడ్రోజన్ వెనిగార్ అనేది దేని సమ్మేళనం ఎసిటిక్ ఆమ్లం మసి అనేది ఎటువంటిది అత్యంత ప్రమాదకరమైంది ఏ ఆహార పదార్థంలో కెఫిన్ ఉండదు పాలకోవాలో కెఫిన్ ఉండే ఆహార పదార్థాలు ఏవి కోలా పానీయం చాక్లెట్ గాజు అనేది ఒక అతి శీతల ద్రవం వాయువులను ధృవీకరించడానికి అనువైన పరిస్థితులు ఏవి అతి శీతలీకరణ సంపీడత చెందించడం మానవుడి గోర్లు వెంట్రుకలలో ప్రధానంగా ఉండే పదార్థం ఏది ప్రోటీన్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉన్న నగరం ఏది హైదరాబాద్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడానికి కారణమైన మానవ కార్యకలాపాలేవి శిలాజ ఇంధనాల దహనం వ్యవసాయం చెట్ల నరికివేత ఉత్పతనం చెందే గుణం కలిగిన పదార్థాలు ఏవి అంటే ఘనస్థితి నుంచి ద్రవంగా మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారిపోయే పదార్థాలు కర్పూరం డ్రై ఐస్ అయోడిన్ ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింకు లాంటి చురుకైన లోహాలతో పూత పూయడాన్ని ఏమంటారు గాల్వనైజేషన్ సల్ఫ్యూరిక్ ఆమ్లానికి సంబంధించిన అంశాలు ఏవి రసాయనాల రాజుగా పేర్కొంటారు బ్యాటరీలలో ఉపయోగిస్తారు ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లం ఇనుము తుప్పు పట్టడానికి సంబంధించిన అంశాలు ఏవి ఇది ఒక రసాయన చర్య ఆక్సీకరణ చర్య జరగడం వల్ల ఇనుము ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది బరువులో పెరుగుదల కనిపిస్తుంది వంట పాత్రల తయారీకి వాడే మిశ్రమ లోహం ఏది డ్యూరాలుమిన్ స్టీల్ ఇత్తడి ఆమ్ల వర్షానికి కారణమైన ప్రధాన ఆక్సైడ్లు ఏవి సల్ఫర్ ఆక్సైడ్లు నైట్రోజన్ ఆక్సైడ్లు వాతావరణ పరిశీలనలో వాడే బెలూన్లలో నింపడానికి ఉపయోగించే వాయువు ఏది హీలియం జర్మన్ సిల్వర్లో ఉండే లోహం ఏది కాపర్ జింక్ నికెల్ గాయిటర్ వ్యాధితో సంబంధం ఉన్న మూలకం ఏది అయోడిన్ గోల్డెన్ రైస్ ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది విటమిన్ ఏ నిమ్మ ఉప్పులో ఉండే రసాయనం ఏది సిట్రిక్ ఆమ్లం విరంజన ధర్మం ఉన్న వాయువు ఏది ఓజోన్ క్లోరిన్ సల్ఫర్ డయాక్సైడ్ నీరు కొవ్వు అనేవి సాధారణంగా ఒకదానిలో మరొకటి కలవని విరుద్ధ ధర్మాలున్న పదార్థాలు కానీ పాలలాంటి కొల్లాయిడ్లో నీటిలో కొవ్వు కణాలు విస్తరించి ఉంటాయి అయితే పాలలో వీటిని కలిపి ఉంచేది ఏది కెసిన్ అనే యమలిస్కరణ కారకం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్